వెల్కమ్ బ్యాక్ టు గురువేయన్స్ యూట్యూబ్ ఛానల్. అలానే చంద్రయాన్ త్రీ శ్రీహరికోట నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ త్రీని పంపించిన అనంతరం సేఫ్గా ల్యాండ్ అయిందన్నమాట చంద్రుడి మీద. సేఫ్గా ల్యాండ్ అయిన అనంతరం 14 రోజుల పాటు ఈ ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండరు తన పనితీరు అనేది, అక్కడ ఉన్న ఖనిజాలు కానీ ఏమున్నాయనేది అద్భుతంగా కనిపెట్టాయన్నమాట. అలానే అక్కడ ఏమున్నాయని అద్భుతంగా కనిపెట్టిన తర్వాత 14 రోజులు గడిచిన అనంతరం స్లీప్ మోడ్లోకి, అంటే రాత్రి వేళ సమయంలో సోలార్ సిస్టమ్ పనిచేయదు కాబట్టి అక్కడ స్లీప్ మోడ్కి అయితే ల్యాండర్లోకి ప్రజ్ఞాన్ రోవర్ని పంపించడం జరిగిందనమాట. పంపించిన తర్వాత స్లీప్ మోడ్లోకి అయితే వెళ్ళడం జరిగింది. 14 రోజుల అనంతరం ఇంకా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. స్లీప్ మోడ్ నుంచి అయితే ప్రజ్ఞాన్ రోవర్ కానీ విక్రమ్ ల్యాండర్ అయితే ఇంకా బయటికి రాలేదు. అలానే సిగ్నల్స్ అది సరిగా రాలేదు అని ఇస్రో శాస్త్రవేత్తలు అయితే ఇస్రో చైర్మన్ సోమనాథ్ అయితే తెలియడం జరిగింది. అలానే ప్రొపల్సన్ మాడ్యూల్ దెబ్బతింటుందని, అక్కడ పేలోడ్స్ని పేలిస్తే ప్రొపల్సన్ మాడ్యూల్ సిస్టమ్ మొత్తం ఖరాబ్ అవుతుందని సోమనాథ్ గారు, ఇస్రో చైర్మన్ గారు చెప్పారన్నమాట. ఇస్రో చైర్మన్ చెప్పిన ప్రకారం వచ్చి విక్రమ్ ల్యాండరు ప్రజ్ఞాన్ రోవర్ అయితే స్లీప్ మోడ్ నుంచి అయితే అట్లానే ఉందన్నమాట. కానీ ఇంతకుముందు స్లీప్ మోడ్ పోకముందు ప్రజ్ఞాన్ రోవర్ పంపించిన చిత్రాలు కానీ, అక్కడి నుంచి పంపించిన ఫోటో రిజల్యూషన్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. చంద్రుడి మీద ఏ విధంగా ఉంటుంది అనేది చూపించాయన్నమాట. అలానే ఇంకోటి ఏంటంటే, చంద్రుడి మీద పుష్కలమైన ఖనిజాలు కానీ, ఎన్నో రకాల ఖనిజాలు అన్నమాట, భూమికి ఉపయోగపడే ఖనిజాలు అన్నమాట. అక్కడ ఆక్సిజన్ ఉందా లేదా అన్న విషయాన్ని కనిపెట్టిందన్నమాట. ఆక్సిజన్ అయితే ద్రవ రూపంలో ఉంది అని కనిపెట్టిందన్నమాట. అలానే నీరు ఉన్నదాన్ని కూడా చంద్రయాన్1 ద్వారానే మనకు తెలిసిందన్నమాట. అలా చంద్రయాన్2 ద్వారా కన్ఫర్మ్ అయింది. అలానే అక్కడ అప్పుడున్న పరిస్థితులకి అవి ఫెయిల్యూర్ కావడం, ఒక ఇప్పుడు చంద్రయాన్3 మరింత సక్సెస్ కావడానికి ఆ 2 ఫెయిల్యూర్ అవడమే కారణం అన్నమాట. కాకపోతే చంద్రయాన్2 అనేది ఆర్బిటర్ అలానే వర్క్ అవుతూ ఉన్నది. ప్రస్తుతానికైతే చంద్రుడు చుట్టూ చక్కలు కొడుతూనే ఉందన్నమాట. అది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ అయితే స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తాదో రాదో అన్నది తెలియదు అన్నమాట. ఒకవేళ వస్తే చంద్రుడు చంద్రయానం మీద మళ్ళీ ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తే మాత్రము ఒక అద్భుతమే అనే చెప్పాలి, ఒక చరిత్రని సృష్టిస్తుంది అన్నమాట. ఎందుకంటే 14 రోజుల అనంతరం ప్రజ్ఞాన్ రోవర్ ఏమి కనిపెడుతుంది అన్న విషయం మీదనే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారన్నమాట. ఇస్రో సైంటిస్టులు విపరీతంగా ట్రై చేస్తూ ఉన్నారు. ఇస్రో శ్రీహరికోట నుంచి కానీ, బెంగళూరు కానీ, అక్కడ ఉన్న ఆఫీసుల కాడి నుంచి చంద్రుడి మీద విక్రమ్ ల్యాండర్ని కానీ ప్రజ్ఞాన్ రోవర్ని కానీ స్లీప్ మోడ్లో నుంచి బయట రప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్నమాట. కానీ అది స్లీప్ మోడ్ నుంచి, అంటే ఈ 14 రోజులు స్లీప్ మోడ్లోకి వెళ్ళినాక ఆ 14 రోజు అధిక శీతల పరిస్థితి అన్నమాట. అంటే మంచు విపరీతంగా కురవడం చంద్రుడి మీద, ఇలా రకరకాల వాతావరణం క్రియేట్, అధిక ఉష్ణోగ్రత అన్నమాట, అంటే వేడి కానీ అట్లానే మంచు కానీ విపరీతమైన చంద్రుడి మీద క్రియేట్ అవుతాయన్నమాట. అలానే ఈ 14 రోజులు పూర్తయిన అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు అయితే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారన్నమాట. వాటిని ఇక్కడి నుంచి సిగ్నల్ పంపించడం, ఎట్టి పరిస్థితుల్లో కానీ సిగ్నల్ వస్తే మాత్రం ఒక చరిత్రను అయితే సృష్టిస్తుందన్నమాట. ప్రజ్ఞాన్ రోవర్కి సిగ్నల్ అంతే మాత్రం అక్కడ ఉన్న ఖనిజాలు, ఇంకెన్ని ఖనిజాలు ఉన్నాయన్న విషయం మీద ప్రయత్నాలు అయితే చేస్తుందన్నమాట. ప్రస్తుతానికి మనకు 14 రోజుల ముందుట ఏమి ఇన్ఫర్మేషన్ పంపించిందంటే, అక్కడ మెయిన్గా ఆక్సిజన్ నిల్వలు, ఆక్సిజన్ నిల్వలు అయితే పుష్కలంగా ద్రవ రూపంలో ఉన్నాయి. ఆ ద్రవ రూపంలో ఉన్నటివి మనము ఎలక్ట్రానికల్గా ప్రయత్నం చేస్తే అది మళ్ళీ మామూలుగా
వచ్చి ఆక్సిజన్ లెవెల్లో మామూలుగా వస్తుందని ప్రజ్ఞాన్ రోవర్ అయితే పంపించింది అన్నమాట ఇన్ఫర్మేషను. అలానే అక్కడ టైటేనియం కానీ సిలికాన్ కానీ ఇలా ఎన్నో రకాల ఖనిజాలు అయితే పుష్కలంగా చంద్రుడి మీద అయితే పుష్కలంగా ఉన్నాయన్నమాట. అలా ఈ ప్రజ్ఞాన్ రోవర్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే చంద్రుడి మీద నుంచి పంపించడం జరిగిందనమాట. ఇంకో ఆసక్తికరం విషయం ఏంటంటే చంద్రుడి మీద హీలియం అంటే హీలియం న్యాచురల్గా ఉండే అది ఒక కెమికల్ లాంటిదనమాట హీలియం. దాని ద్వారా కరెంటు ఉత్పత్తి అయితే చేయడం జరుగుతుందన్నమాట. కరెంటు హీలియం అయితే అన్ని ఖనిజాల కన్నా హీలియము చాలా చాలా ఎక్కువగా ఉందన్నమాట చంద్రుడి మీద. ప్రపంచ దేశాలకి అన్నిటికీ అందించగలిగ శక్తి ఒక చంద్రుడి మీద ఎక్కువ ఉందన్నమాట హీలియము. ఆ హీలియం ఒక్కదాని వల్లే మనకి ఇప్పుడు చేస్తున్న కరెంటు ఉత్పత్తులు చేస్తున్నారు కదా రకరకాల పద్ధతిలో, అవి ఏమీ లేకుండా న్యాచురల్గానే కరెంటు ఉత్పత్తి చేయగలుగుతారన్నమాట. అలాంటి ఇన్ఫర్మేషను ప్రజ్ఞాన్ రోవర్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట. అలానే ఒక పక్క నాసా శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని కనిపెడుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందనమాట. అక్కడ ఏమేమి ఖనిజాలు ఉన్నాయనేది నాసా శాస్త్రవేత్తలకి ముందే తెలుసు, కాకపోతే బయటకు విడుదల చేయడం లేదనమాట. మన ప్రజ్ఞాన్ రోవర్ పోయిన తర్వాతే అంటే విక్రమ్ ల్యాండరు ప్రజ్ఞాన్ రోవరు అక్కడ పరిశోధన జరిగిన తర్వాతనే ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రావడం జరిగిందనమాట. మొత్తానికి మనం భారతదేశం చంద్రుని మీద దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టి చరిత్ర సృష్టించడమే కాకుండా అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న ఖనిజాలు ఇలా ఎన్నో రకాలు మనకు చంద్రుడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. అలానే ఇక మరొక ప్రయోగం ఏంటంటే చంద్రయాన్ 4 ఏమంటే అక్కడికి మళ్ళీ ఇంకో ప్రయోగం చంద్రుడి మీద ప్రయోగం చేపట్టాలని ఇస్రో శాస్త్రవేత్తలు ఇస్రో చైర్మన్ కూడా మళ్ళీ ప్రయత్నాలు చేయడం జరుగుతుందన్నమాట. చంద్రుడి మీదకైతే 2024 ప్రయత్నం అయితే పుష్కలంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించి సాఫ్ట్వేర్స్ కానీ మరికొంత అప్డేట్ అన్నమాట. చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ ఉన్న మట్టి నిల్వలు కానీ అవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ భూమి మీదకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారన్నమాట చంద్రయాన్ 4 ద్వారా. కాబట్టి చంద్రయాన్ 3 ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కారణంగా చంద్రయాన్ 4 కూడా మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోలో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి మర్చిపోకుండా. అలానే మనకు ఇప్పుడు చంద్రయాన్ ఇన్ఫర్మేషన్ చూశారు కదా, ఇంతటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన భారతదేశం ఇంతటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగిందనమాట. మరింత ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి. అలానే చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వడానికి కారణం కూడా చంద్రయాన్ 2 ఆర్బిటర్ కూడా సిగ్నల్ కొంచెం పంపించడం జరిగిందనమాట. అలానే చంద్రయాన్ 2 ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ ఆర్బిటరు మన చంద్రుని చుట్టూ తిరగడం అనేది ఒక ఆశ్చర్యమే అనమాట. మొత్తానికి ఈ చంద్రయాన్ 3 సక్సెస్ అనేది యావత్ ప్రపంచమంతా గర్వించదగ్గ విషయం అనమాట. మన భారతదేశం ఎక్కువగా గర్వించదగ్గ విషయము. కాబట్టి ఒక్కసారిగా చంద్రయాన్ 3 వల్ల మన భారతదేశం సాయినా మనకు చూడడం జరిగిందనమాట. అందరూ అన్ని ప్రపంచ దేశాలు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.